पिता पुत्र पवित्रात्म नाममुना आमेन क्रीस्त नादन यंदु मिकिली प्रेमैनटुवंटि सहोदरी सहोदरुलारा मिम्मंदरिनी कूडा 34వ సామాన్య సోమవారం వాక్య ధ్యానాంశానికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి సువిశేషం లూకా శుభవార్త 21వ అధ్యాయం దివ్య వచనములు 1 నుంచి 4 వరకు. లూకా శుభవార్త 21వ అధ్యాయము దివ్య వచనములు 1 నుంచి 4 వరకు. దేవాలయమున కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనికులను యేసు చూచెను. ఒక పేద వితంతువు అందు రెండు కాసులను వేయుట యేసు గమనించి, ఈ పేద వితంతువు అందరికంటే ఎక్కువగా ఇచ్చినదని మీతో చెప్పుచున్నాను. వారలు తమ సమృద్ధి నుండి కానుకలు ఇచ్చిరి, కాని ఈమె తన పేదరికములో తన సమస్త జీవనమును సమర్పించినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు నాదిని యందు మిక్కిలి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేషములో మనం పేదరాలి కానుకను గురించి వింటున్నాం. ఒక పేద వితంతువు ఏ విధమైన ఆధారము లేనిది, అయినను తనకున్న సర్వస్వము దేవునికి సమర్పించినది. ప్రేమిత్రులారా, ప్రభువే స్వయంగా ఈమెను అభినందిస్తున్నారు. ధనికులు తమ సమృద్ధి నుండి కానుకలను కాసులుగా ఇచ్చిరి, కానీ ఆమె పేదరిక స్థితిలో ఉండి కూడా తన సమస్త జీవనమును అర్పించినది. ప్రభు ఆమెను ఎంతో గొప్పగా అభినందించును, ప్రశంసించారు. మనం భగవంతుని మీద పూర్తిగా ఆధారపడిన ఆయనను ఆరాధించి జీవించవలేను మనం. ఈ పేదరాలి వృత్తాంతం మనకు ఒక గొప్ప ఉదాహరణగా, ఆదర్శంగా మనం తీసుకోవాలి మన జీవితాలలోనికి. ప్రభువే ఈ పేదరాలికి నిజమైన ఆధారం. కాబట్టి ప్రియమిత్రులారా, ఏ విధముగా అయితే ఈరోజు మనం సువిశేషంలో గమనించినటువంటి సందర్భాన్ని మనం మన జీవితంలో కూడా ఆచరించాలి. మనం మనకున్నదంతా కూడా ప్రభునికి ఇవ్వాలని లేదు, కానీ నీవు ఇచ్చిన దానిలో మనస్ఫూర్తిగా దేవునికి సమర్పించు. ఇక్కడ ఏ విధముగా అయితే ఆ పేదరాలికి తన బ్రతకడానికి అదే ఉన్నది, ఆ 3 కాసులు ఆ 2 కాసులే ఆమె జీవిత ఆధారం. కానీ ఆమె తనకున్నదంతా కూడా ఆ క్రీస్తు ప్రభు కొరకి సమర్పించినది. నాకు ఏది వద్దు, నీ ఉంటే చాలు అని గొప్ప మనసుతో ఆ క్రీస్తు ప్రభుకి కానుకలు వేసింది. కానీ ధనుకులు వారికి ఉన్న దాంట్లో సమృద్ధిగా ఇస్తున్నారు, కానీ ఈమె తనకి ఉన్నదంతా కూడా ఇచ్చేసింది దేవునికి. కాబట్టి మనము కూడా మన అన్ని జీవితాలలో గొప్ప జాలి హృదయం కలిగి జీవించాలి, గొప్ప ఉదార స్వభావం కలిగి జీవించాలి. ఏ విధముగా అయితే ఈ యొక్క పేద విధవరాలు దేవుని యందు విశ్వాసం కలిగి జీవించింది. తన విశ్వాసం ఏమిటి, నేను ప్రభువుకి ఇస్తే నాకు ప్రభు ఇంకా అధికముగా ఇస్తాడు, నా జీవితాన్ని నన్ను ప్రభు చూసుకుంటాడు అని ఈమె గొప్ప విశ్వాసం కలిగి ఆ క్రీస్తు ప్రభుకి తమ కానుకలను ఆమె చెల్లించింది. ప్రియమిత్రులారా, మనము కూడా దేవునికి ఇచ్చేటప్పుడు మనం ఉదార స్వభావం కలిగి జీవించాలి. ఉదార స్వభావంతో మనం దేవునికి ఇవ్వాలి తప్ప ఏదో ఇవ్వాలి అనేటువంటి పేరుతో ఇవ్వకూడదు. ఇచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా దేవునికి ఇవ్వు, దాన్ని నీకు దేవుడు తిరిగి రెండింతలు చేస్తాడు. ఎందుకంటే ధనం మన దగ్గర ఉంటే చాలా ప్రమాదకరం. ఆ ధనం సర్వ మూలానికి సర్వ అనర్థాలకి కారణం ధనం. సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం, అలాగే కొరింథీయుల వ్రతిలో చూస్తున్నాం, ధనం ఎంత ప్రమాదకరమైనటువంటిది చాలా క్లుప్తంగా వివరించారు. కాబట్టి ప్రియ మిత్రులారా, ధనం మీద వ్యామోహం తగ్గించుకుని మనం మనకి ఇచ్చినటువంటి ధనాన్ని, ఎందుకంటే ఈ సర్వలోక సృష్టికర్త దేవుడు, సర్వాన్ని ఆయన సృష్టించాడు, అలాంటి దేవుడిని మనం రక్కనబడేస్తున్నాం ధనం వల్ల. కాబట్టి నీకు ఇవ్వాలంత అనిపించినప్పుడు మాత్రం ఇవ్వాలి తప్ప నీకు ఇవ్వాలా వద్దా అనేటువంటి దురాలోచన కలిగి నీకు దేవునికి కానుకలు సమర్పించకూడదు. మనం దేవునికి ఎంత ధారాళంగా ఇస్తే దేవుడు మన ఎందు అంత ధారాళంగా దేవులను కురిపిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అదే మనం చూస్తున్నాం ఈనాటి శుభవిశేషంలో కూడా. మనకి ప్రభు చాలా క్లుప్తంగా వివరిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, ఈరోజు యెరూషలేము దేవాలయంకి వచ్చి అక్కడ కానుకలు రీతిని గమనిస్తూ ఉన్నాడు. గమనిస్తూ ఉంటే ఒక పేద విధవరాలు తన లీమి నుండి కూడా తనకున్నదంతయు తన జీవనాధారంతమంతయు కూడా దేవునికి కానుకగా సమర్పించినది. ప్రభు కానుకలు పెట్టదు కూర్చుండి అందు ప్రజలు 1000 కానుకలను చూస్తున్నాడు. కానీ అందరూ కూడా తనకున్నదంతా వచ్చి వారికి 10 కోట్లు ఉంటే 1-2 కోట్లు 3 కోట్లు కానుకలు వేసి వెళ్ళిపోతున్నారు. కానీ ఈమె మాత్రం తనకున్నటువంటి 2 రాగి నాణాలని ప్రభుకి అర్పించింది. అది ప్రభు గమనించి ఆమె ఎంతగానో అభినందించారు, ప్రశంసించారు. ఎలా అయినా, ఎందుకంటే ఆమె అందరికంటే ఎక్కువగా కానుకలు సమర్పించినదని
శిష్యులతో ప్రభు అంటూ ఆమెను ఎంతో గొప్పగా అభినందించారు. అందరూ కూడా తమ సమృద్ధి నుండి ఎంతో కొంత కానుకలు వేయగా ఈమె తన లేమి నుండి తనకున్నదంతయు సంతోషంతో అర్పించినది. కావున వాస్తవముగా ఈమె అందరికంటే ఎక్కువగా సమర్పించినదని చెప్పవచ్చు. భగవంతుని యొక్క తర్కము ఆలోచన సరళి భగవంతుని దృష్టిని మానవ మాత్రులు దృక్పథము కంటే చాలా భిన్నముగా ఉండును. భగవంతుడు బాహ్య ఆడంబరములు గాక అంతఃకరణమును గమనించి ఆశీర్వదించును. కాబట్టి మనం జీవితం మనం కొంతమంది చూసినట్టు పైకి చాలా రకరకాల ధనాలు చేస్తూ ఉంటారు పేరు ప్రఖ్యాతల కోసం, కానీ అది కాదు. నీ హృదయములో ఏముంది, నీ హృదయముల నుంచి ఇస్తున్నావా లేక నీ పేరు ప్రతిష్టల కోసం ఇస్తున్నావా అనేటువంటి విషయాన్ని దేవుడు గమనిస్తాడు, దేవుడికి తెలుసు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే దేవునికి కానీ పేదవారికి కానీ మనం కానుకలు ఇచ్చేటప్పుడు ధారాల హృదయం కలిగి జీవించాలి. ఉదార స్వభావంతో మనం ఇచ్చినప్పుడు దేవుడు మన యందు చాలా ఆనందిస్తాడు, మనం దేవుడినిగా దీవిస్తాడు. కాబట్టి ఇక నుంచి మనం దేవుని యందు పేద ప్రజల యందు ఉదార స్వభావం కలిగి జీవించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుని ప్రార్థిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, మీ యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వేలాది వేల వందనములు, స్తుతి స్తోత్రములు. యేసయ్య, ఈరోజు మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనములు. ఏ విధముగా అయితే ఈ పేద విధవరాలు తన జీవితంలో కూడా తనకున్నదంతా కూడా మీకు సమర్పించినదో, మేము కూడా మా అనుదిన జీవితాల్లో మాకున్నదంతా కూడా మీకు సమర్పించినటువంటి గొప్ప మనసును, గొప్ప అంకిత భావను, గొప్ప ఉదార స్వభావాన్ని మాకు నువ్వు దయచేయమని, మనం దీవించి ఆశ్రదించి మా అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.